मुख्यमंत्री गारु अध्यक्ष ఈ రోజు ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది అధ్యక్ష డిసెంట్రలైజేషన్ మీద దాని ఇంపాక్ట్ మీద ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష 1956 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రం విడిపోతున్నప్పుడు గాని ఈ 1956 నుంచి 2014 దాకా ఈ 58 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు గాని ఒక్క రోజు కూడా అధ్యక్ష ఎలాంటి ఉద్యమాలు కూడా చేయని చంద్రబాబు గారు ఎలాంటి బాధ పడని రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ఇంకా ఆయన బృందం అధ్యక్ష చంద్రబాబుకు ఓట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు నల్లదనం ఇస్తూ దొరికిపోయి ఆయనే ఈ ప్రాంతమంతా కూడా టెంపరరీ అనే పేరు పెట్టి కనీసం 58 నెలల కాలం కూడా రాజధానిగా పరిపాలించని ప్రాంతం గురించి అంటే ఈ ప్రాంతం గురించి అధ్యక్ష బాబు ఎలాంటి అభివృద్ధి చేయని చేయలేని ప్రాంతం గురించి చేయని చేయలేని అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి ఈ రోజు ఏం చూస్తా ఉన్నాం అధ్యక్ష ఇలాంటి ప్రాంతం గురించి ఉద్యమాలట ఇలాంటి ప్రాంతం గురించి ఈ రోజు రకరకాలుగా డ్రామాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రానికి విడగొట్టడానికి వీల్లేదని ఒక్క రోజు కూడా ఉద్యమం గాని యాత్ర గాని చేయని ఈ పెత్తందారులందరూ అధ్యక్ష చేయని ఈ మహానుభావులందరూ అధ్యక్ష ఈ రోజు వారు కట్టని రాజధాని గురించి వారు కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మరోవైపున ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈ రోజు ఒక డ్రామా నడుపుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కూడా ఈ కట్టని కట్టలేని ఈ అమరావతి వీరి దృష్టిలో అధ్యక్ష ఎంతో గొప్పది మరొకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష ఎందుకు వీరి దృష్టిలో ఈ అమరావతి ఎంతో గొప్పది అన్నది ఎందుకు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఎవరి అభివృద్ధి కోసం అధ్యక్ష వీరంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష బీసీల అభివృద్ధి కోసమా
కాదే పోనీ ఎస్సీల అభివృద్ధి కోసమా అది కాదే పోనీ ఎస్టీల అభివృద్ధి కోసమా అది కాదే పోనీ మైనారిటీల అభివృద్ధి కోసమా అది కాదే పేద ఓసీల అభివృద్ధి కోసమా అది కాదే మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా అది కాదే కాదే లేదే కేవలం ఈ పెత్తందారుల సొంత అభివృద్ధి కోసం మాత్రమే అధ్యక్ష అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష చంద్రబాబు గారు దిగిపోయిన 2019 లో అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్ ఎంత అని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష 2019 లో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాడు మా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చూస్తే పెద్ద తేడా ఏమీ లేదు అధ్యక్ష రెండు దాదాపుగా ఇంచుమించు ఒకటేగా ఉంటుంది ఆ రోజు ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్ 227,000 ఏదో పెట్టేట్టున్నారు ఈ రోజు 250,000 ఏదో మనం పెట్టేట్టున్నాం ఇంచుమించుగా ఒకటే అధ్యక్ష అది ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మరి అధ్యక్ష మరి చంద్రబాబు గారి హయాంలో మరి చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు మరి ఇదే చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్ ఆశ్ర ఎందుకు లేదు మరి అదే చంద్రబాబు హయాంలో ఒక చేయూత పథకం ఎందుకు లేదు మరి అదే చంద్రబాబు హయాంలో ఒక రైతు భరోసా పథకం ఎందుకు లేదు అధ్యక్ష ఏకంగా నవరత్నాల పథకాల ద్వారా అక్షరాల 165,000 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కి డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మరి 165,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు నేరుగా బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా చేయగలుగుతా ఉన్నాం మరి ఆ రోజు ఎందుకు లేదు కరోనా సమయంలో కూడా అధ్యక్ష మరి చంద్రబాబు హయాంలో అధ్యక్ష 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు లేదు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు లేదు ఎందుకు జరగలేదు మరి ఈ డబ్బులంతా కూడా అధ్యక్ష ఆయన హయాంలో ఎక్కడికి పోయాయి అప్పుడు ఇంతే బడ్జెటే ఇప్పుడు ఇంతే బడ్జెటే మరి ఈ రోజు ఎందుకు జరుగుతా ఉన్నాయి పథకాలన్నీ ఆ రోజు అంతే బడ్జెట్ ఉండి కూడా ఆ రోజు పథకాలు ఎందుకు లేవు ఎందుకు జరగలేదు డబ్బులన్నీ ఎవరి జోబి లేకపోయాయి ఎవరెవరి జోబి లేకపోయాయి అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష ఈ విషయాలన్నీ కూడా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష నా దగ్గర అప్పల నర్సయ్య అని ఉన్నాను మా దగ్గర అన్న నాతో అన్నాడు నేను మేనిఫెస్టో గురించి ఎన్నికలప్పుడు తనతో ప్రచారంలో ఉన్నప్పుడు ఎన్ని అవుతాయా అన్నాడు అప్పన్న సరే అన్న ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలం నిజంగా అందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష దోచుకో పంచుకో తినుకో ఆ రోజు డిపిటీ పథకం ఎవరెవరు అధ్యక్ష దోచుకోవడం చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 దత్తపుత్రుడు దోచుకోవడం పంచుకోవడం అందుకనే వాళ్ళు ఏమి దోచుకున్నా ఏమి పంచుకున్నా రాసేవాడు ఉండడు చూపించేవాడు ఉండడు అడిగేవాడు ఉండడు ఏదో మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అడిగితే మైకులు దొక్కేస్తారు దుష్ప్రచారాలు ఎక్కువ చేసేస్తారు సో ఆలోచన చేయాలి అధ్యక్ష ఆ రోజుకి ఈ రోజుకి ఎందుకు తేడా
అధ్యక్ష మొత్తంగా ఈ చంద్రబాబు గారు అధ్యక్ష ఆయన బృందం వీరి ఆలోచనలన్నీ కూడా అధ్యక్ష ఎలా ఉంటాయో కూడా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా వీళ్ళ ఆలోచనలు రాజధాని అంటే మా బెనామీ భూముల ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలి ఇంకెక్కడా కూడా ఉండకూడదు ఈ పెత్తందారీల మనస్తత్వం ఉన్న ఈ మనసులు ఈ మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయనంటే పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు మా చంద్రజ్యోతి ఇది మాత్రమే ఉండాలి ఇంకా ఏ పత్రిక ఉండనే కూడదు వేళ పెత్తందారీల మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అధ్యక్ష పచ్చళ్ళు అమ్మినా కూడా పచ్చళ్ళు అమ్మినా కూడా అవి మావాడి పచ్చళ్ళు మాత్రమే అమ్మాలి ఇలా పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అధ్యక్ష వీళ్ళది చిట్ ఫండ్స్ ఈ వ్యాపారం చేసినా కూడా అది మావాడి చిట్ ఫండ్ మాత్రమే వ్యాపారం జరగాలి ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం అధ్యక్ష వీళ్ళది ఎలా ఉంటుందంటే అధ్యక్ష డిపాజిట్స్ సేకరణ చేసిన మావాడే అది కూడా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి కూడా తీసుకోవచ్చు చేయొచ్చు మావాడైతే ఏమైనా చేయొచ్చు అధ్యక్ష ఈ పెత్తందారి మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అధ్యక్ష డైరీలు పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని కూడా మూసేయాలి నా హెరిటేజ్ కోసం ఆ డైరీల పీక పిసికేయాలి ఈ పెత్తందారి మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మెంటాలిటీ అధ్యక్ష అధ్యక్ష ఈ రంగం ఆ రంగం ఏం తేడా ఉండదు అధ్యక్ష ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు ఇంకెవరు అని తేడా లేదు ఎవరు కూడా మార్కెట్లో ఉండకూడదు నేను నా మనుషులు మాత్రమే ఉండాలి అది ఇండస్ట్రీ అయినా సినిమా అయినా ఏదైనా సరే నేను నా మనుషులు మాత్రమే ఉండాలి ఈ పెత్తందారీల మనస్తత్వం ఉన్న మనుషుల అధ్యక్ష కార్పొరేట్ చదువులు తీసుకున్నా కూడా అధ్యక్ష కేవలం మా నారాయణ మా చైతన్య మాత్రమే ఉండాల గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండకూడదు అంటే ఈ పెత్తందారీల మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మెంటాలిటీస్ మీకు చెప్తా ఉన్నా అధ్యక్ష అన్ని వ్యవస్థల్లో కూడా నా మనుషుల చేతుల్లోనే ఉండాలి అన్ని ప్రతిపక్ష పార్టీల్లో కూడా నా మనుషులే ఉండాలి ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఈ మనుషుల మెంటాలిటీ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక రాజధాని విషయంలో కాదు అధ్యక్ష ఏది తీసుకున్నా కూడా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ డిజైన్స్ అన్నీ ఇదే మాదిరిగానే ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష ఈ డిజైన్లన్నిటికీ కూడా వాళ్ళు అందమైన పేర్లు కూడా పెడతా ఉంటారు అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలా బాగా చూపించాలి కాబట్టి పెద్ద పెద్ద పేర్లు అందమైన పేర్లు పెడతా ఉంటారు అధ్యక్ష అలాంటి కుట్రపూరితమైన ఒక డిజైన్ పేరు కూడా ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నాం ఒకటే రాజధానిగా అమరావతి ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా ఈ డిజైన్ పేరు పెట్టింది ఈ మధ్యకాలంలో మనం బాగా వింటా ఉన్నది ఒకటే రాజధాని ఉండాలంట ఆ రాజధాని అమరావతి అట అయితే అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా అనేది నిజంగా అందరూ ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకి ఇంతకు ముందు కూడా ఇదే సభలో చాలా సందర్భాలలో నేను సమాధానాలు చెప్పాను అదే రకంగానే నా సహచర మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు కూడా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా
నేను చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత అవును కదా కరెక్టే కదా అని చెప్పి చాలామంది కూడా మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష చెప్పినప్పటికీ కూడా అధ్యక్ష ఇప్పుడు ఈ సమయము ఈ సందర్భము అదే కాబట్టి క్లుప్తంగా కూడా నాలుగు మాటలు మళ్ళీ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ అమరావతి అనే ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం లేదు అధ్యక్ష ఇన్ఫాక్ట్ నాకు ఎందుకు కోపం ఉండాలి ప్రతి ప్రాంతము బాగుపడాలి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే తపన తాపత్రయమే నాకు ఉంటుంది తప్ప నాకు ఏ ప్రాంతం మీద వ్యతిరేకత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉండవు అధ్యక్ష అధ్యక్ష ఈ అమరావతి అనే ప్రాంతం అధ్యక్ష ఇంట్లో కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి మనం అంతా ఈ అమరావతి అనే ప్రాంతం ఇటు విజయవాడకు దగ్గరగా లేదు అటు గుంటూరుకు దగ్గరగా లేదు ఏ ఈ అమరావతి అనే ప్రాంతం అటు విజయవాడ నుంచి తీసుకుంటే 40 కిలోమీటర్లు ఉంటుంది గుంటూరు నుంచి తీసుకున్నా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది గుంటూరు అక్కడ ఉంటుంది విజయవాడ ఎక్కడ ఉంటుంది అమరావతి అక్కడ ఉంటుంది అధ్యక్ష మరి ఇటువంటి విజయవాడ గాని గుంటూరు గాని వీటికి ఏదానికి కూడా దగ్గరగా లేని ఈ ప్రాంతం అధ్యక్ష వీటిలో అధ్యక్ష ఈ ప్రాంతంలో అధ్యక్ష కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గాని నీరు గాని కరెంట్ గాని డ్రైనేజ్ గాని ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ సదుపాయాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారే తానంతట తానే ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ దాదాపుగా 53,000 ఎకరాలకు గాను ఎకరాకు 2 కోట్ల రూపాయలు చెప్పున అక్షరాల 110,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి స్వయంగా ఆయనంతట ఆయనే ఇచ్చిన లెక్కల అధ్యక్ష అధ్యక్ష మరి కేవలం 53,000 ఎకరాలు అంటే దాని అర్థం కేవలం 8 కిలోమీటర్ల రేడియస్ కేవలం 8 కిలోమీటర్స్ రేడియస్ లో 53 ఎకరాల పరిధిలో 110,000 కోట్ల రూపాయలు కేవలం ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మళ్ళీ ఇది రాజధాని కూడా కాదు దీంట్లో నేను బిల్డింగుల గురించి మాట్లాడడం లేదు నేను ఇంకో మిగిలిన పరిస్థితులు వసతుల గురించి నేను మాట్లాడడంలా కేవలం రోడ్లు డ్రైనేజీలు కరెంటు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాత్రమే చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఈ కనీస సదుపాయాల కోసమే 110,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఉంది అని వాళ్ళంతటి వాళ్ళే ఇచ్చిన నివేదిక మరి ఇటువంటి అమరావతిలో నిజంగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి పలు సందర్భాలలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలలో కూడా మాట్లాడడం కూడా మనం చూసాం మనం విన్నాం కేవలం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 100 కోట్లు అవుతుంది ఇక మిగిలినటువన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి రాజధాని అంటే ఊరికే అయిపోదు కనీసం అంటే 4-5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలలో కూడా చెప్పడం కూడా మనమంతా విన్నాం అంటే మిగిలిన బిల్డింగ్స్ మిగిలిన వగైరా వగైరా అన్నీ కూడా కలుపుకుంటే అంటే అధ్యక్ష మళ్ళీ ఇక్కడ కనీసం సదుపాయాల కోసమే 110,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ మేరకు ఖర్చు చేసినాడు అనేది కూడా సభ ద్వారా ప్రజలకందరికీ కూడా మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకనంటే ఇది అవసరం అంతగా ఒక మనిషి భ్రమలు కల్పించి డిజైన్స్ చూపించి గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తే 420 కేసు పెట్టాలి వాస్తవం చెప్పాలంటే అధ్యక్ష మరి అటువంటి ఇదే పెద్ద మనిషి ఆ 5 సంవత్సరాలలో తాను ఎంత ఖర్చు చేసినాడు అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష 5 సంవత్సరాలలో కనీసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష 5 సంవత్సరాలలో 5,674 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి బకాయిలుగా కూడా కట్టకుండా మరో 2,297 కోట్లు
అది మనల్ని కట్టమని చెప్పి బకాయిలకు వదిలేస్తాడు. మరి ఎందుకు ఆయన కట్టలేదో నాకు అర్థం కాలేదు. అధ్యక్ష రాజధాని ప్రాంతం మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మరి ఎందుకు 2297 కోట్ల రూపాయలు బకాయిలుగా ఎందుకు వదిలేసిపోయినాడు అనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా ఈ పెద్ద మనిషి ఎందుకు ఇంతగా రాజధాని గురించి తాపత్రయపడుతూ పాకులాడుతూ ఈయనకు సొంత భూములు ఉండి కూడా ఈయన బినామీల అందరికీ కూడా ఇక్కడ భూములు ఉండి ఇక్కడ డెవలప్మెంట్ వస్తే ఆ బినామీల భూముల రేట్లు పెరుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితిలో కూడా ఒక ప్రభుత్వంగా మరి ఎందుకు 2297 కోట్ల రూపాయలు బకాయిలుగా ఎందుకు పెట్టారు ఆలోచన చేయాలి. ఎందుకు ఈ పెద్ద మనిషి ఇంత ప్రేమ ఉన్న పరిస్థితిలో కూడా తన సొంత భూములు ఉన్నాయి ఇక్కడ రేట్లు పెరుగుతాయి తన బినామీలకు భూములు ఉన్నాయి ఇక్కడ రేట్లు పెరుగుతాయి అని తెలిసి కూడా ఆయన ఎందుకు కేవలం 5500 కోట్ల రూపాయలు కూడా పెట్టలేకపోయాడు అని ఆలోచన చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా కూడా ఇంతకన్నా ఎక్కువ సంవత్సరానికి పెట్టలేని పరిస్థితి ఒక రాజధాని ప్రాంతంలో కానీ ఏదైనా ఇటువంటి అభివృద్ధి ఏదైనా చేయాలి అని అనుకుంటే ఏ ప్రభుత్వమైనా కూడా 5 ఏళ్ల కాలంలో సరే ఆయన 5500 కోట్లు పెట్టాడు ఇంకొక ప్రభుత్వం ఏదైనా అంతకన్నా మెరుగైన ప్రభుత్వం 6000 కోట్లు ఏదైనా పెడుతుందేమో 5 సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది అన్న సంగతి అందరం కూడా తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష మన పరిస్థితి ఏమిటి అనంటే 80% పైచిలకు మంది ప్రజలు ఈ రోజుకి కూడా తెల్ల రేషన్ కార్డు మీదనే బతుకుతా ఉన్న రాష్ట్రం మనది అన్నది ఎవడం కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మన అవసరాలు ఏమిటి మన ప్రజలకు చేయాల్సింది ఏమిటి అన్నది ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మర్చిపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష మరి 100 కోట్లు పెట్టాలి అనంటే 110,000 కోట్లు పెట్టాలి అనంటే పెట్టింది కేవలం 5000 కోట్లు అంటే ఇక నువ్వు మిగిలిన 105,000 కోట్లు పెట్టాలి అనంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 100 సంవత్సరాల కాలంలో ఈ 100,000 కోట్లు అనుకున్న కేవలం ఈ రోడ్లకు డ్రైనేజీలకు కరెంటుకు పెట్టి ఈ 100,000 కోట్లు ఈ 100 సంవత్సరాల కాలంలో ఇన్ఫ్లేషన్ వల్ల కనీసం 20-30 లక్షల కోట్లు అవుతుందా అధ్యక్ష మరి ఈ 100 సంవత్సరాలలో? మరి సమయం గడిచే కొద్దీ రేట్లు పెరిగే కొద్దీ ఇన్ఫ్లేషన్ వచ్చే కొద్దీ ఈరోజు 100,000 అనుకున్నది ఈరోజు 100,000 కోట్లు 100 సంవత్సరాల తర్వాత ఇదే 100,000 కోట్లు అయ్యేది 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు. మరి 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ సమయం గడిచే కొద్దీ ఇది అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటే మరి ఏ రకంగా దీన్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం ఏ రకంగా దీన్ని మనం పూర్తి చేయగలుగుతాం అసలు మనం పెట్టే డబ్బుకు ఏదైనా వస్తుందా మీనింగ్ ఉందా అనేది కూడా నిజంగా అందరం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం మీద నాకు అసలు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా దగ్గర ఆ డబ్బులు ఉంటే వై నాట్ ఈ ప్రాంతంలో కూడా రాజధాని పెట్టడానికి నేను సిద్ధపడ్డా. ఇక్కడేం రాజధాని నేను తీసేయడం లేదు. విశాఖపట్నంలోను కర్నూలులోను ఒక రాజధాని అక్కడ ఒక రాజధాని ఇక్కడ కూడా యాడ్ చేయాలనే అన్నానే తప్ప ఇక్కడ నేను తీసేయాలని నేను ఎప్పుడు అనలేదు. నా దగ్గర డబ్బులు ఉంటే వై నాట్ కానీ చేయగలుగుతామా అన్నది మనం అందరం కూడా ఒక్కసారి క్వశ్చన్ మార్క్ అందరం కూడా వేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే ఇట్ విల్ బి లైక్ డ్రీమ్ చేసింగ్. నాకుంది ఆలోచన మంచి చేయాలనే తపన ఉంది లైక్ డ్రీమ్. ఈరోజు 100,000 కోట్లు అనుకునేది 10 సంవత్సరాల తర్వాత ఇదే 103,000 కోట్లు అవుతుంది. మళ్ళా ఈ పొద్దు నేను ఈ 10 సంవత్సరాలలో నేను 30-40,000 కోట్లు ఖర్చు పెట్టా మళ్ళా ఈ 100,000 కోట్లు అయింది అంటే మళ్ళీ నేను ఇట్స్ లైక్ డ్రీమ్ చేసింగ్ అంటే ఎప్పటికీ కూడా ఐ విల్ నెవర్ బీ గెటింగ్ దేర్. ఇట్ విల్ బి వర్క్స్ అన్నీ కూడా సగంలో కనిపిస్తూ ఉంటాయి సగం ఫినిష్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ సగంలో కనిపించే వర్క్లన్నీ కూడా ఏంటివి? బిల్డింగులు కాదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు కరెంటు డ్రైనేజు
నీళ్ళు ఇటువంటివి అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ ఎ డ్రీమ్ చేసింగ్ అధ్యక్ష అధ్యక్ష అందరం కూడా ఇంతకుముందు నేను చెప్పా అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే కారణం 80%కి పైగా ప్రజలు ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు మీదనే బతుకుతా ఉన్న పరిస్థితులు వాస్తవము అన్న సంగతి ప్రతి ఒక్కరం కూడా మర్చిపోకూడదు దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష మన రాష్ట్రము అని అంటే ఈ రాష్ట్రము 162,967 చదరపు కిలోమీటర్ల భూభాగం దిస్ ఇస్ ఆర్ స్టేట్ మన స్టేట్ అంటే ఇట్ ఈస్ నాట్ కేవలం 8 కిలోమీటర్ల రేడియస్ ఒక స్టేట్ అంటే 162,967 చదరపు కిలోమీటర్ల భూభాగం మన రాష్ట్రం కేవలం 8 కిలోమీటర్ల రేడియస్ మాత్రమే కాదు మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం కేవలం 50,000 ఎకరాల లబ్ధి కోసం మాత్రమే ఉన్న భూమి కాదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ చంద్రబాబు దృష్టిలో రైతులంటే కేవలం 35,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు మాత్రమే అని అనుకుంటే కుదరదు అధ్యక్ష మన దృష్టిలో రైతులంటే వారితో పాటు ఈ 35,000 ఎకరాలకు సంబంధించిన రైతులతో పాటు రైతు భరోసాను అందుకుంటా ఉన్న మరో 50 లక్షల మంది రైతులు అన్నది మర్చిపోకూడదు అధ్యక్ష చంద్రబాబు ఇవాళ అధ్యక్ష చాలా సందర్భాలలో మనం ఈ టాపిక్ ఎత్తినప్పుడల్లా చంద్రబాబు నాయుడు ఆయనకు డంకా బజాయించే ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయం సభ్యులంతా ఈ పంచుకో తినుకో దోచుకో సభ్యులందరూ వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పేపర్లలోనూ వాళ్ళ వాళ్ళ టీవీలలోనూ వీళ్ళంతా కూడా కామన్గానే మాట అధ్యక్ష ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ అందరం కూడా ఆలోచన చేయాలి నిజంగానే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని నేనా అని ఇక్కడ అసలు 8 ఎకరాల భూములు ఉన్నాయి ఇక్కడున్న భూములు అమ్మితే ఎంత వస్తుంది ఈ విషయాలందరికీ కూడా తెలిసి ఉండాలి ఎందుకనంటే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లు రివర్ కన్జర్వేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష అంటే ఇవన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా 820 ఎకరాలు ఇటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష లంక ల్యాండ్స్ ఎన్జిటి ల్యాండ్స్ బిట్వీన్ రివర్ అండ్ కరకట్ట ఇవన్నీ కలుపుకుంటే ఆ 820 ఎకరాలు తీసేస్తే అసలు ఎంత ల్యాండ్ ఉంది అని చూస్తే మరో 4,997 ఎకరాలు ఉంది అధ్యక్ష అంటే ఈ 4,997 ఎకరాలు పోనీలే ఈ కృష్ణ ఈ లంక భూములు ఈ ఎన్జిటి ల్యాండ్స్ బిట్వీన్ కరకట్టు బిట్వీన్ ద రివర్ అండ్ కరకట్టు ఇటువంటివన్నీ కూడా మళ్ళీ లెక్కేసుకుంటే కూడా మరో 820 ఎకరాలు అంటే మొత్తం ఉండేది 5,817 ఎకరాలు ఇందులో 820 ఎకరాలు నువ్వు అమ్మాలనుకున్నా కూడా ఎన్జిటి ఒప్పుకో కోర్ట్స్ ఒప్పుకోవు ఈ పరివాహక ప్రాంతంలో వస్తూ ఉంది కాబట్టి కృష్ణ రివర్ బోర్డు కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది సో ఇవి తీసేస్తే మిగిలింది 4,990 ఎకరాలు మాత్రమే అధ్యక్ష ఇది ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష వీళ్ళే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 5/2/2019లో చంద్రబాబు గవర్నమెంట్ ఇట్స్ నాట్ మన గవర్నమెంట్లో కాదు 5/2/2019
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు ఉంది అని చెప్పి స్వయంగా ఇచ్చిన జీవో ఆ జీవోని కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చూపించినా కూడా మంచిదే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 వీళ్ళంతా ఎవరైతే దొంగల ముట్ట సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వీరందరూ కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు 10,000 ఎకరాలు ఉన్నాయి ఒకడేమో 20,000 ఎకరాలు అంటాడు ఇంకోడు ఇంకో ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్ ల్యాండ్ అంటాడు రకరకాల పద్ధతుల్లో వీళ్ళని ఏముంది దగ్గర రాసేదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి చెప్పడానికి దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసము ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయడమే కదా పోయేదేముంది ఒక పెన్ను ఒక కలము ఒక పేపరే కదా అని చెప్పి వాళ్ళు టీవీలో చూపించడమే కదా అని చెప్పి వీళ్ళు అందరూ కలిసి ప్రజలను మోసం చేయడమే కదా అని చెప్పి చేసేస్తూ ఉన్నారు ఆ జీవో ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5/2/2019 ఫిబ్రవరి మాసం 5వ తారీఖున ఇచ్చిన జీవో ప్రకారమే కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు అవైలబుల్ గా ఉన్న ల్యాండ్ 5020 ఎకరాల అధ్యక్ష ఆ జీవోని కూడా ఒకసారి కాసేపట్లో టీవీ మీద కూడా చూపిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ 5020 ఎకరాలు మాత్రమే ఉన్న ఈ ల్యాండ్ను కొని ఆయన ప్రకారం ఇప్పుడైతే నా మా లెక్కల ప్రకారం అయితే 4,997 అదే అధ్యక్ష చూడండి అధ్యక్ష అది 5/2/2019 డేటు జీవో నెంబర్ 50 ఆ డేటు కూడా మీరు చూసే ఉంటారు 5/2/2019 ఆ డేట్లో కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్కు ముందు బొమ్మ ఉన్న ల్యాండ్ ఎంత అని చెప్పి ఇంకా ముందు బొమ్మ ఎంత ఉంది అని చెప్పి చూస్తే అక్కడ ముందు బొమ్మ ఇంకా ముందు బొమ్మ అక్కడ ఆ జీవో ప్రకారం వాళ్ళు చూస్తే వాళ్ళు ఇచ్చిన జీవోల అధ్యక్షత ఒకసారి చదవండి చదివి వినిపిస్తా అధ్యక్ష అండ్ అమౌంట్ అదే అదే వాళ్ళు రాసేది కూడా అట్టే రాస్తున్నారు తెలివి లేకుండా 5020 ఎకరాల ల్యాండ్ మాత్రమే అవుట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ అవైలబుల్ విత్ ఏపీసీఆర్డీఏ ఈస్ ప్రపోజ్డ్ మొత్తం 8,274 ఎకరాలలో 5020 ఎకరాలు మాత్రమే ఈజ్ ప్రపోజ్ టు బి రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కమర్షియల్ మోనటైజేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫండింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద రిమైనింగ్ 3-4 ఏకర్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే రోడ్లు వగైరా పోను మిగిలింది 5020 ఎకరాలు మాత్రమే ఫర్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పి వాళ్ళంతా కమర్షియల్ మోనటైజేషన్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే కాసుకున్న జీవో మరి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష వాళ్ళు 5020 ఎకరాలు మాత్రమే ఉంటే ఆ 5020 ఎకరాలు ఈ రోజున ఎకరాకి 20 కోట్లు అమ్మితే తప్పునిచ్చి నీకు యు విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫండ్ దిస్ ప్రాజెక్ట్ అంటే 5020 ఎకరాలు ఎకరాకి 20 కోట్ల రూపాయలు చొప్పున ఈరోజు మన చేతిలోకి డబ్బు వస్తేనే ఈ 100,000 కోట్ల రూపాయలతో ఈరోజు రేట్లతో ఈ ప్రాజెక్టులో ఈ భూమిలో నువ్వు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే సరిపోతుంది అప్పటికి కూడా మరి నేను అడుగుతా ఉన్నా మరి ప్రతిదానికి కూడా భూములు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ రేట్ అని రాసేస్తారు వీళ్ళకి నచ్చినట్టుగా ఎక్కువ ఉంటే తక్కువ రేట్ రాసేస్తారు కదా మరి మరి ఎకరాకి 20 కోట్ల రూపాయలు ఇవాళ నిజంగా ఇవాళ ఇక్కడ ఈ ధర ఉందా అందరం ఆలోచన చేయాలి ఇంత ధరకు బాబు కొంటాడా పోనీ రామోజీరావు కొంటాడా పోనీ రాధాకృష్ణ కొంటాడా పోనీ టీవీ 5 నాయుడు కొంటాడా మరి ఇంత ధర లేనప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈనాడు అధ్యక్ష రాసింది ఎకరం 10 కోట్లకు ఎవరైనా కొంటారా అని చెప్పి వీళ్ళంతకీళ్ళే ఎకరం 10 కోట్లకైనా ఎవరైనా కొంటారా అని వీరే రివర్స్లో మనల్ని అడుగుతున్నారు వీళ్ళే రివర్స్ మనల్ని అడుగుతూ ఉన్నారు
నేను అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇదే ఇదే ఈనాడు ఇదే వాళ్ళను మరి మీకే మీ దాంట్లో ఎకరా 10 కోట్లకైనా ఏమైనా కొంటారా అని చెప్పి మీరంతకు మీరే మమ్మల్ని రివర్స్గా అడుగుతా ఉన్నారు ఎవరు కొంటారు అని చెప్పి కూడా మీరంతకు మీరే అడుగుతా ఉన్నారు మరి మీరే కొనలేరు అని చెప్తా ఉన్నారు ఈ రేట్ రాదు అని మీరే చెప్తా ఉన్నారు మరి ఈ ప్రాజెక్ట్ ఎలా చేయగలుగుతారు అనేది నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా మరి ఏ రకంగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలా అవుతుంది అని చెప్పి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎకరాకి 20 కోట్ల రూపాయలు వస్తే అది లక్ష కోట్లు అవుతుంది ఎకరాకి 10 కోట్లు కూడా రాదు అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు మళ్ళీ అదే పేపర్లో అదే ఐటెంలో ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన క్లిప్పింగ్లో చూస్తే గజం 17,000 కూడా ఎవడూ రాలేదు కేవలం 4 బిడ్లు మాత్రమే వచ్చాయి అని మళ్ళీ రాస్తారు కొని గజం 17,000 వేసుకుంటే కూడా 2,500 గజాలు ఎకరాకి వస్తుందని అనుకున్నా కూడా ఎకరా 4 కోట్లు దానికి కూడా ఎవడూ రావడం లేదు నువ్వే రాస్తున్నావు మరి ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ మనం చేయగలుగుతాము ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రాగలుగుతాము ఇంత డబ్బులు మనం తీసుకొని రాలేకపోతే ఈ ప్రాజెక్టు అడుగును ముందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలేం కావాలి ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి మిగిలిన రైతులు ఆఫ్ కోర్స్ ఈ బినామీలు వీళ్ళ రైతులు అయితే ఎలాగో పోతారు అనుకోండి అది వేరే విషయం ఒక డ్రీముని చూపించి ఆయన దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసినాడు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఏం కావాలి అధ్యక్ష మరోవంక అధ్యక్ష 110,000 కోట్ల రూపాయల కోట్లతో అధ్యక్ష ఒకవైపున పెట్టలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది అధ్యక్ష మరి కేవలం ఇందులో ఒక 10% 110,000 కోట్ల రూపాయలలో కోట్ల రూపాయలకు కాను అందులో 10% కేవలం 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెడితే చాలు విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకొని పోగలుగుతాం మనం ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ కరెంట్ ఉంది ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నువ్వు పెట్టాల్సిన పనులు ఇక మెరుగులు దిద్దే దానికోసం మాత్రమే డబ్బులు కాస్త కూస్తూ పెట్టాలి ఇందులో 10% పెడితే విశాఖపట్నం కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష విశాఖపట్నం అంటే నాకేదో ఎక్స్ట్రా ఎఫ్ ప్రేమ్ ఉంది నాకేదో అమరావతి అంటే తక్కువ ప్రేమ ఉందని కాదు అధ్యక్ష నాకు అమరావతి ప్రజలైనా సమానమే విశాఖపట్నం ప్రజలైనా నాకు సమానమే అధ్యక్ష కాకపోతే విశాఖపట్నం ఇస్ ద నెంబర్ 1 సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇది వాస్తవం ఫ్యాక్ట్ బై వర్చ్యూ ఆఫ్ దశాబ్దాలుగా అక్కడ జరిగిన పురోగతి అభివృద్ధి గ్రోత్ న్యాచురల్ గ్రోత్ పరంగాను ఇంకొకటో విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఒక బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్కు నువ్వు కాస్త బూస్ట్ ఇచ్చేస్తే మరో 10,000 కోట్లు పెడితే దీంట్లో 10% 110,000 కోట్లలో 10% పెడితే ఇట్ ఆటోమేటిక్లీ బికమ్స్ బిగ్గర్ ఇది వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష అక్కడ విశాఖపట్నంలో మనం చేయగలం అధ్యక్ష అయినా అక్కడ చేయగలిగినా కూడా అధ్యక్ష అక్కడ మనం చేయకుండా వీళ్ళు అడ్డుకుంటారు అడ్డుకోవడంలో మామూలుగా అడ్డుకోవడం లేదు మీరే చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ రకంగా అడ్డుకుంటున్నారు ఇక్కడేమో అధ్యక్ష మనం చేయలేం బాబు చేయలేదు అయినా కూడా అధ్యక్ష బాబు చేయలేని దాన్ని ఎవరు చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అని చెప్పి రోజు ధర్నాలు డ్రామాలు డ్యాన్సులు ఇదే జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష బాబు చేయలేదు ఎవరు చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అంటూ మన మీద బుర్ద జల్లాలని చెప్పి దుర్బుద్ధితో ఈ డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా ఇది ధర్మమేనా అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కొన్ని విశాఖపట్నం గురించి కాస్త పక్కన పెడదాం అధ్యక్ష
విశాఖపట్నాన్ని కాస్త పక్కన పెడదాం అధ్యక్ష పోనీ కనీసం విజయవాడకైనా కూడా చంద్రబాబు ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి అడుగుదాం అధ్యక్ష ఇదే విజయవాడ ఈ నుంచి 40 కిలోమీటర్ల దూరం ఇదే విజయవాడకి ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎంత శ్రద్ధ పెట్టామో అన్నది అధ్యక్ష ఈ సభా సాక్షిగా కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఇవాల విజయవాడకు వెస్టర్న్ బైపాస్ ఈ రోజు డెవలప్మెంట్ జరుగుతుంది అధ్యక్ష ఈ వెస్టర్న్ బైపాస్ కూడా ఏయండి ఒకసారి గన్నవరం సమీపంలోని అధ్యక్ష చిన్నౌటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర 1321 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు జరుగుతోంది అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఈ 30 కిలోమీటర్ల గాను ఈ చిన్నౌటపల్లి నుంచి గొల్లపూడి వరకు జరగాల్సిన ఈ రోడ్డు కార్యక్రమంలో ఈ 30 కిలోమీటర్ల గాను ఇప్పటికే 17.8 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష అంటే దాదాపుగా 65% పనులు పూర్తయ్యాయి 65% నిధులు కూడా ఖర్చు చేశాం వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయలేకపోయారు ఇక గొల్లపూడి నుంచి అధ్యక్ష కృష్ణానది మీదగా అధ్యక్ష బ్రిడ్జి కట్టి ఇటువైపున ఉన్న చిన్నకాకాని వద్ద చెన్నై హైవేను కలుస్తుంది అధ్యక్ష ఈ లెంత్ అధ్యక్ష మరో 18 కిలోమీటర్ల అధ్యక్ష దీనికోసం మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష ఇప్పటివరకు అధ్యక్ష దీంట్లో కూడా 33% పనులు పూర్తి చేశాం 31% నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఖర్చు చేయడం ఇచ్చేయడం కూడా జరిగింది 2024లో ఇది పూర్తి చేయడం కూడా జరిగిపోతుంది అధ్యక్ష మన అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాజెక్ట్ రాకుండా దీని అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ ప్రాజెక్ట్ రానిలేదు ఎందుకు దీని అడ్డుకున్నారు ల్యాండ్ అక్విజిషన్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు రాకమునిపే అయిపోయింది మరి కేవలం పన్ను మొదలుపెట్టించి పూర్తి చేయించాల్సిందే మరి ఎందుకు చేయలే విజయవాడ మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది కారణం విజయవాడ అభివృద్ధి కాకూడదు ఈ విజయవాడ మంగళగిరి ప్రాంతం అభివృద్ధి కాకూడదు కారణం అమరావతిలో బెనామీ భూములు విలువ పెరగాలి ఇది ఏమన్నా బుద్ధ ఇదేమన్నా పద్ధత ఇటువంటి పెత్తందారి మనస్తత్వం ఉండడం ధర్మమేనా ఆలోచన చేయాలి అధ్యక్ష అందరూ కూడా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష విజయవాడ మీద అధ్యక్ష వాహనాల ఒత్తిడి తగ్గుతుంది అటు హైదరాబాద్ వెళ్ళే వారికి ఇటు చెన్నై వెళ్ళే వారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల తగ్గుతాయి అధ్యక్ష అధ్యక్ష విజయవాడ తూర్పు భాగాన అధ్యక్ష మరో 40 కిలోమీటర్లు బైపాస్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఇది అయిపోతే విజయవాడ చుట్టూ ఒక బైపాస్ ఒక రింగ్ రోడ్ వచ్చినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అనేక సార్లు నేనే చేశాను అధ్యక్ష అధ్యక్ష బహుశా ఈ నెలలోనే దేవుడి దయతో ఆమోదం కూడా వస్తుంది ఆ వెంటనే డిపిఆర్ కూడా సిద్ధం చేసి 6 నెలల్లోనే పనులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష కనకదుర్గ ఫ్లైఓవర్ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కనకదుర్గమ్మ గుడికి పక్కన ఫ్లైఓవర్ అధ్యక్ష 5 ఏళ్ళు ఆయనకు సమయం ఉన్నా పూర్తి చేయలే మనం వచ్చాక పూర్తయింది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక బెంచ్ సర్కిల్ వద్ద అధ్యక్ష మొదటి ఫ్లైఓవర్ విజయవాడ ప్రజలందరూ కూడా దానికి సాక్షులు
ఆ మొదటి ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న మొదటి ఫ్లైఓవర్ అధ్యక్ష 5 సంవత్సరాలు పూర్తి చేయల, మనం వచ్చినాక పూర్తి చేశాం. పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష దాని పక్కన 2వ ఫ్లైఓవర్ కూడా మనం వచ్చాక దాన్ని స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసి అది కూడా జాతికి అంకితం చేశాం. ఇవన్నీ కూడా అధ్యక్ష ఎక్కడ విజయవాడ బాగుపడుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరుగుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరిగితే అమరావతిలో తన బెనామీ భూములకు ఎక్కడ రేటు రాకుండా పోతుందో అని చెప్పి దుర్మార్గంగా అడ్డుకున్న పరిస్థితులు. అధ్యక్ష ఇదే విజయవాడ బాగుండాలి బాగుపడాలి అని అధ్యక్ష 100 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను పన్ను కూడా చేయిస్తా ఉన్నాం మనం. అధ్యక్ష ఇదే విజయవాడ విజయవాడ నదికి ఆనుకొని అధ్యక్ష ఉన్న ప్రజలు తరచు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఎప్పుడు ఆడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్లు 4 లక్షల క్యూసెక్లు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. అదే చెప్పి కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం ఆ కృష్ణలంక ప్రాంతం ప్రతి సంవత్సరం ఆయన కళ్ళ ముందునే మునిగిపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముందు నుంచి కూడా మునిగిపోతూ ఉంది, పట్టించుకోవాలా అన్న ఆలోచన ఏ పొద్దురాల. అధ్యక్ష ఇదే ఇదే రిటైనింగ్ వాల్ కట్టడం కోసం అధ్యక్ష 137 కోట్ల రూపాయలతో దాదాపుగా 1.5 కిలోమీటర్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం. అధ్యక్ష నదికి అటువైపున అధ్యక్ష మరో 1 కిలోమీటర్ మేరకు రిటైనింగ్ వాల్ కూడా పనులకు కూడా వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష ఇవాళ అక్కడ ప్రకాశం బ్యారేజ్లో మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం ఏ రకమైన ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయో, ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా బతుకుతూ ఉన్నారు కేవలం దానివల్ల. అధ్యక్ష ఈ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష, 5 ఏళ్ళ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరకట్టు రోడ్డు కరకట్టుకి ఇటువైపున ఆయన నివాసం ఉండకూడని ప్రదేశంలో ఆయన నివాసం ఉండడం అనేది వేరే విషయం, కరకట్టుకు ఇటువైపున నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆయన ఇల్లు అక్కడే ఆయన ఉంటున్నాడు కట్టుకొనో లేకపోతే బెనామీల పేరుతో కొనుక్కునో మొత్తానికి ఏమో ఉంటున్నాడు. అదే కరకట్టు రోడ్డు వైడనింగ్ ఆశ్చర్యం, ఈ పక్క నుంచి ఒక వెహికల్ వస్తే ఆ పక్క నుంచి ఇంకో వెహికల్ రాలేదు ఆ బ్రిడ్జ్ దగ్గర. కరకట్టు రోడ్డు దానికి ఈ పెద్ద మనిషి కనీసం దాని ఎక్స్పాన్షన్ కరకట్టు రోడ్డు వైడనింగ్ కూడా పన్ను మొదలు పెట్టినోడు 150 కోట్ల రూపాయలతో మనం దానికి శాంక్షన్ ఇచ్చి పన్ను స్టార్ట్ అయింది. అధ్యక్ష ఇదే విజయవాడలోనే అంబేద్కర్ పార్క్ బెంజ్ రోడ్డు దగ్గర బందర్ రోడ్డు మీద 260 కోట్ల రూపాయలతో విజయవాడకు సంబంధించిన ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం అయ్యేసరికి వాకింగ్ చేసుకొని చక్కగా వాకింగ్ చేసుకొని పచ్చటి వాతావరణంలో చక్కటి గాలిని పీల్చుకునే వాతావరణం 260 కోట్ల రూపాయలతో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది అంబేద్కర్ గారి పార్క్. అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష కనకదుర్గమ్మ గుడి ఏ రోజన్నా కానీ ఆ కనకదుర్గమ్మ చలవ వల్ల మనమంతా ఇలా ఉన్నాం బాగున్నాం, ఆ గుడిని అభివృద్ధి చేయాలి, అప్పుడప్పుడు అక్కడ నుంచి రాళ్ళు రప్పలు కూడా పడుతూ ఉంటాయి కొండపై నుంచి అని చెప్పి ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోల ఆ కనకదుర్గమ్మ గుడికి కూడా 70 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం.
డెబ్బై కోట్ల రూపాయలు మన కనకదుర్గమ్మ గుడికి మన డబ్బిస్తే ఆయన 30-40 గుడులు కూల్చేసిన దాంట్లో ఆయన సాధించిన విజయం. అధ్యక్ష, చేయాలన్న తపన చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే అధ్యక్ష చివరికి గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయి. అధ్యక్ష అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అన్నది ఒక అవసరం. అధ్యక్ష రాజధానులకు మాత్రమే కాదు అధ్యక్ష, పరిపాలన అన్నది మారుమూల గ్రామాలకు సైతం ప్రజలకు అందాలి, ఎఫెక్టివ్గా అందాలి అని అంటే డీసెంట్రలైజేషన్ ఒక అవసరం. వికేంద్రీకరణ పరిపాలన సంస్కరణ విషయంలో అధ్యక్ష మనందరి ప్రభుత్వం ఎలా ముందడుగులు వేసిందో నాలుగు మాటల్లో చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మూడేళ్ల క్రితం అధ్యక్ష మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు అసలు ఉంటాయా, ఎలా ఉంటాయి, దీనివల్ల ఎలా మేలు జరుగుతూ ఉందన్నది ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి కనపడతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడు సంవత్సరాల కిందట ఎవరైనా ఊహకన్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. ఏ రోజన్నా కనీసం ఆయన ఊహకన్నా తట్టిందా గవర్నెన్స్ని ఈ మాదిరిగా ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఒక వ్యవస్థలోకి కరప్షన్ లేకుండా తీసుకొని పోగలుగుతాము, వివక్ష లేకుండా మంచి చేయగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి 10 మంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి అక్కడే కూర్చోబెట్టి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రతి సేవను కూడా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి కూడా ఎఫెక్టివ్గా అందించగలుగుతాము అన్నది ఏ రోజైనా ఒక్కరోజైనా ఆయన ఆలోచన చేశాడు. మూడేళ్ల క్రితం అధ్యక్ష మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు లేవు, ఇప్పుడు ఏకంగా 15,004 విలేజ్ అండ్ వార్డ్ సచివాలయాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో దాదాపుగా 600 రకాల సేవలు అందిస్తూ ఉన్నాం. ప్రతి 2,000 మందికి ఒక సెక్రటేరియట్ కనిపిస్తూ ఉంది. ఇందులో దాదాపుగా 120,000 మంది మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక సంతోషం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, ఈ 120,000 మందిలో 83%, 84% నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు. సంతోషంగా చెప్తున్నాను అధ్యక్ష నేను ఈ మాటలు. అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అంటే ఇది. అధ్యక్ష మూడేళ్ల క్రితం అధ్యక్ష గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి తేగలుగుతాము, ఎఫెక్టివ్గా తేగలుగుతాము, కరప్షన్ లేకుండా చేయగలుగుతాము, డిస్క్రిమినేషన్కు తావు లేకుండా సేవలు అందించగలుగుతాము అని ఈ చంద్రబాబు నాయుడు బుర్రకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి బుర్రకు ఏ రోజైనా తట్టిందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధ్యక్ష 270,000 మంది గ్రామ వాలంటీర్లు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అధ్యక్ష సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరు వాలంటీర్ ఈరోజు ఉండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో శభాషణ అనిపించుకునే విధంగా సేవలు అందిస్తాం. డీసెంట్రలైజేషన్ అంటే ఇది. అధ్యక్ష 1వ తేదీ సూర్యోదయానికి ముందే అధ్యక్ష ఇంకా సూర్యుడు ఉదయిస్తుండగానే అధ్యక్ష చిక్కటి చిరునవ్వుతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి సామాజిక పెన్షన్ డోర్ డెలివరీ. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ పొద్దున్న తట్టింది అధ్యక్ష. ఇది డీసెంట్రలైజేషన్ అంటే. అధ్యక్ష రేషన్ బియ్యం అధ్యక్ష ఇంటికి తీసుకువచ్చి ఇచ్చి వెళ్ళే డోర్ డెలివరీ వ్యవస్థ ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఏ రోజైన ఒక్కరోజైనా తట్టిందా అధ్యక్ష ఇలా చేయగలుగుతామని? ఇది మన రాష్ట్రంలో డోర్ డెలివరీ ఎలా జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి చూసుకొని పోతా ఉన్నాను మిగతా రాష్ట్రం. ఇది డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. అధ్యక్ష
అలాగే అధ్యక్ష మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు బర్త్ సర్టిఫికెట్ కానీ కాస్ట్ సర్టిఫికెట్ కానీ పెన్షన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ఏది కావాలన్నా కూడా అధ్యక్ష ఇన్ని రోజుల్లోనే ఇవ్వాలని గడువు పెట్టి అవి ఇచ్చే మెకానిజంను ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం మన గ్రామంలోనే నిజంగా ఇలా చేయగలుగుతాము అని ఆలోచన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి కనీసం ఒక రోజైనా తట్టింది అని అడుగుతా ఉన్నా ఇది అధ్యక్ష డిసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష మన గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు చూడండి అధ్యక్ష ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్ కనీసం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి గ్రామాలలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మనకి కనిపిస్తా ఉన్నాయి పెట్టగలిగితే ఇలా సేవలు అందించగలుగుతామన్న ఆలోచనైనా తట్టిందని అడుగుతా ఉన్నా ఈరోజు ఏకంగా అధ్యక్ష రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నను ప్రతి అడుగులోనూ చెయ్యి పట్టుకొని తోడుగా నిలుస్తూ అడుగులు వేయిస్తూ ఉన్న వ్యవస్థ ఈరోజు మన గ్రామంలోనే ఈరోజు కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇది డిసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈ వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందనుకోండి అధ్యక్ష రాష్ట్ర రాజధానిలో ఉంటుంది కాబట్టి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే రాజధానిలో ఉన్న ఆఫీస్ చుట్టూ ఉన్న స్థలాలకు రేట్లు పడిపోతాయని ఎవరైనా ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది అధ్యక్ష ఈరోజు వీళ్ళు చేసేది అదే అధ్యక్ష ఇక్కడే ఉండాలా ఈ రాజధాని భూములు రేట్లు పెరగాల అన్నీ ఇక్కడే రావాలి అన్నీ ఇక్కడే ఉండాలి ఈ మాదిరిగానే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష డీసెంట్రలైజేషన్లో భాగంగానే అధ్యక్ష ఈరోజు ప్రతి గ్రామంలోనూ డిజిటల్ లైబ్రరీలు విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అధ్యక్ష మన గ్రామంలోనే అమలుకు వేగంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి డీసెంట్రలైజేషన్ అంటే ఇది అధ్యక్ష ఎక్కడికో పోవాల్సిన పనుల మన గ్రామంలోనే మొన్న నేను వెళ్ళి అధ్యక్ష నేను డిజిటల్ లైబ్రరీ మా పులివెందుల నియోజకవర్గంలో వేల్పుల్ అనే గ్రామంలో మొన్న ఓపెన్ చేసిన అధ్యక్ష సచివాలయం దాని చుట్టూ ఉన్న వ్యవస్థను అంటూ డిజిటల్ లైబ్రరీకి పోయి అధ్యక్ష అన్ఇంటరప్టెడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ పిఓపి కనెక్షన్ పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్ కనెక్షన్ అక్కడే ఫైబర్ గ్రిడ్కు 30 మంది పిల్లలు అధ్యక్ష వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ వేల్పుల గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి వ్యవస్థ ఒకటి గ్రామ స్థాయిలో తీసుకొని వచ్చే కార్యక్రమం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి కనీసం తట్టినన్నా తట్టిందని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష డీసెంట్రలైజేషన్లో భాగంగానే అధ్యక్ష గత 75 ఏళ్లలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తే అధ్యక్ష డీసెంట్రలైజేషన్కు నిజంగా అర్థం చెప్తూ మనందరి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాలు 26 జిల్లాలు చేసి ఈరోజు డీసెంట్రలైజేషన్కి అర్థం చేశారు 51 రెవెన్యూ డివిజన్స్ ఉంటే 75 రెవెన్యూ డివిజన్స్ చేసి ఈరోజు డీసెంట్రలైజేషన్కి అర్థం చెప్పారు 91 పోలీస్ డివిజన్స్ ఉంటే ఈరోజు 103 పోలీస్ డివిజన్స్కు పెంచి ఈరోజు డీసెంట్రలైజేషన్కు అర్థం చెప్పాం అధ్యక్ష అధ్యక్ష చివరికి అధ్యక్ష రెవెన్యూ డివిజన్ అంటే గుర్తుకొచ్చింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ అంటే చివరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు లేఖ రాశారు అధ్యక్ష మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏమి గాడిదలు కాస్తూ ఉన్నాడో నాకైతే తెలియదు అధ్యక్ష కానీ ఆ పెద్ద మనిషి చెయ్యకపోగా కుప్పంలో ప్రజలు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి మేరకు
ఈరోజు నన్ను అడక్క తప్పని పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడు అని అంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి నిజంగా ఆయన తాను చెప్పే మాటలకు అర్థం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇది అధ్యక్ష డిసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష అధ్యక్ష పరిపాలనా వికేంద్రీకరణ అధ్యక్ష ఎంతటి ఫలితాలను ఇస్తా ఉందో మనమందరం కూడా మొన్నటి గోదావరి వరదల్లోని చూసాం అధ్యక్ష నిజంగా అధ్యక్ష మొన్నటి గోదావరి వరదలు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చూడని వరదలు ఆ స్థాయిలో వరదలు వచ్చాయి అధ్యక్ష గత 34 సంవత్సరాల కాలంలో ఇటువంటి వరద ఆంధ్ర రాష్ట్రం చూడాల అటువంటి పెద్ద వరద ఈ మధ్యకాలంలో మనకు సంభవిస్తే అధ్యక్ష అటువంటి పరిస్థితిలో కూడా అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష కేవలం డిసెంట్రలైజేషన్ వల్ల మాత్రమే బియ్యం గాని బంగాళదుంపలు గాని కందిపప్పు గాని పామ్ ఆయిల్ గాని ఉల్లిపాయలు గాని దీంతో పాటు 2000 రూపాయలు తక్షణ సహాయం గాని ఏ ఒక్క కుటుంబానికి కూడా అందలేదని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పకపోవడం ఇది అధ్యక్ష డిసెంట్రలైజేషన్ అంత ట్రాన్స్పరెంట్ గా అధ్యక్ష అంత వేగంగా అమలు చేయగలిగాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత పగడ్బందీగా పనిచేస్తా ఉందో మనమంతా కూడా కోవిడ్ సమయంలో కోవిడ్ సంక్షోభంలో కూడా అందరం కూడా చూసాం అధ్యక్ష ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉందో గడచిన 100 ఏళ్లలో అధ్యక్ష గోదావరి చరిత్రలో గోదావరి వర్దల చరిత్రలో అతిపెద్ద ఇన్ఫ్లో వచ్చినప్పటికీ కూడా అధ్యక్ష ప్రతి 2 కిలోమీటర్లకు ఒక వాలంటీర్ కట్టల వద్దనే కాపలా కాసి ప్రతి క్షణం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మన కళ్ళతో మనం చూసాం అధ్యక్ష అధ్యక్ష గతంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా వస్తే అధ్యక్ష మనకున్న వ్యవస్థ ఏమిటి అధ్యక్ష నదికి ఇటువైపున ఒక జిల్లా అటువైపున ఒక జిల్లా ఈ రెండు జిల్లాల్లో ఒక కలెక్టర్ ఒక జేసీ ఒక ఎస్పి ఆ జిల్లాకు ఒక కలెక్టర్ ఒక జేసీ ఒక ఎస్పి ఈ జిల్లాకు ఒక కలెక్టర్ ఒక జేసీ ఒక ఎస్పి ఈరోజు అధ్యక్ష అవే రెండు జిల్లాలకు ఈరోజు అధ్యక్ష 6 మంది కలెక్టర్లు 6 మంది జేసీలు 6 మంది ఎస్పీలు ఇవి కాక సచివాలయ వ్యవస్థ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ అక్షరాల అధ్యక్ష 30,000 మంది అధ్యక్ష సైనికులు ప్రజలకు తోడుగా నిలబడ్డారు ఇది డిసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష అధ్యక్ష డిసెంట్రలైజేషన్లో భాగంగానే అధ్యక్ష మన రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పటివరకు మొత్తంగా చూస్తే 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే అధ్యక్ష డిసెంట్రలైజేషన్లో భాగంగా ఇప్పుడు మనం మరో 16 మెడికల్ కాలేజీలు ఇప్పుడు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి పార్వతీపురంలో ఇంకొక మెడికల్ కాలేజీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం ఆ పనులు కూడా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో టెర్షరీ కేర్ లేదు మన రాష్ట్రంలో టియర్ 1 సిటీస్ లేవు టియర్ 1 సిటీస్ అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలు మన రాష్ట్రంలో అటువంటి టియర్ 1 సిటీస్ లేవు కాబట్టి మనకు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ మన రాష్ట్రంలో లేవు ఎందుకంటే వైబిలిటీ ఉండదు కాబట్టి ఎవరు పెట్టేటోళ్ళు ఉండరు కానీ ఇటువంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇటువంటి మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోవడం వల్ల మన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటును ఒక జిల్లా అని చేసి ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ వస్తుందో అప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారో అప్పుడు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అవైలబుల్గా వస్తాయి అని చెప్పి ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష ఇది డిసెంట్రలైజేషన్ అంతే అధ్యక్ష నేను ఇదే గౌరవ సభలో అధ్యక్ష గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా
ఇప్పుడు కూడా అధ్యక్ష గత మూడు సంవత్సరాలుగా కూడా అధ్యక్ష అధికారంలో ఉంటూ కూడా వికేంద్రీకరణ అవసరాన్ని పదే పదే ప్రతి సందర్భంలోనూ చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష శ్రీబాగ్ ఒప్పందం నుంచి శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీ బాస్టన్ గ్రూప్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ నివేదిక వరకు కూడా అందరిది కూడా అధ్యక్ష ఇదే అభిప్రాయం అధ్యక్ష అభివృద్ధి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని అభివృద్ధి అన్నది అన్ని ప్రాంతాలకు చేరాలి చేరాలి అని చెప్పి అధ్యక్ష ఇక్కడ ఒక సామెత కూడా గుర్తుకొస్తుంది అధ్యక్ష తివిరి ఇసుము నుండి తైలంబు తీయవచ్చు మురగతృష్ణలో నీరు త్రావవచ్చు కుందేటి కొమ్మునైనా సాధింపవచ్చు మూర్ఖుని మనసు రంజింప సత్యమేరా అధ్యక్ష ఇది అన్నది భతృహరి అధ్యక్ష ఆయన సుభాషితం అధ్యక్ష అంటే దీని అర్థం ఏందంటే అధ్యక్ష ఇసుక నుంచి నూనైనా కూడా తీయచ్చేమో కానీ ఎండమావిలో కూడా నీరు తాగవచ్చేమో కానీ కుందేటి కొమ్మును తీసుకురావచ్చేమో కానీ చంద్రబాబు లాంటి వాడిని ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ మూర్ఖత్వం నుంచి ఒప్పించడం మాత్రం ఎవరి చేత కాదు అని అధ్యక్ష డీసెంట్రలైజేషన్ వల్ల ఇన్ని మంచి కనపడతా ఉంటే ఇంతింత మంచి జరుగుతూ ఉంటే దీన్ని కూడా డ్రామటైజ్ చేసి వక్రీకరించి అబద్ధాలు జోడించి ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచి ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారో తెలియడం లేదు అధ్యక్ష ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకు పోయి అక్కడ ఉత్తరాంధ్ర గుడుల్లో ఆ దేవుణ్ణి ఏమని మొక్కుతారు అధ్యక్ష ఆ ప్రాంతంలో అభివృద్ధి వద్దు అభివృద్ధి అంతా కూడా ఈ ప్రాంతానికే రావాలి అని ఆ ప్రాంతపు దేవుణ్ణి మొక్కడానికి దారి పొడుగునా వీళ్ళు పోతారట అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూసి గమ్ముగా ఉండాలట ఇది సాధ్యమయ్యే పని అధ్యక్ష వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉండవా మరి వాళ్ళకు భావోద్వేగాలు ఉన్నప్పుడు ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఏకంగా ఈయన మనిషి వీళ్ళందరి చేతాడికి పంపించడం ధర్మమేనా అంటే ఇల్లు కొట్టుకోవాలి ప్రాంతాలు కొట్టుకోవాలి ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరగాలి దానివల్ల చంద్రబాబు నాయుడుకు తెలుసు అధ్యక్ష రాష్ట్రంలో ఎలాగో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతాడు గతంలో 23 సీట్లు వచ్చాయి ఇప్పుడు ఆ 23 సీట్లు కూడా రావు 175కు కుప్పంతో సహా అన్ని ఎగిరిపోతాయి అని చెప్పి కూడా ఆయనకు బాగా అర్థమైంది అధ్యక్ష అందుకనే పెట్రోల్ డీజిల్ పోసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి తయారయ్యాడు అధ్యక్ష లేకపోతే ఏమన్నా పని అధ్యక్ష ఇక్కడి నుంచి పాదయాత్ర అంట కొంతమంది ఆడవాళ్ళను కొంతమంది వీళ్ళ మనుషులను రెచ్చగొట్టి ఈయనంతకి ఈయనే దాన్ని స్పాన్సర్ చేసి ఆ స్పాన్సరింగ్లో కూడా నారా హమారా అమరావతి హమారా అని చెప్పి వాళ్ళు అండం వాళ్ళు పోవడం పోయేదానికి ఏంటి అధ్యక్ష ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచడం రెచ్చగొట్టడం ఎవరైనా బుద్ధినోడు చేస్తాడు అధ్యక్ష ఈ పని ఒక ఇన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనే వ్యక్తి ఎవడైనా కానీ ఇటువంటి దిక్కుమాలిన పని ఎవడైనా చేస్తాడా రాజకీయాల కోసం ఏకంగా పెట్రోల్ పోసి డీజిల్ పోసి అగ్గి పెట్టి ప్రజలు కొట్టుకోండి ప్రాంతాలు కొట్టుకోండి అని చెప్పి చిచ్చు పెట్టేంత నీచమైన స్థాయిలోకి నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా పోగలుగుతాడా కేవలం ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు పోతే అప్పుడు నిజంగా ప్రజలందరూ సంతోషపడతారు ఆ స్థాయిలోకి నిజంగా ఇటువంటి స్వార్థపరులు తయారయ్యారు అధ్యక్ష వీరంతా అధ్యక్ష నేను మాత్రమే బాగా నేను ఇక్కడ ఒకటి సెయింగ్ కూడా గుర్తుకొస్తుంది అధ్యక్ష నేను మాత్రమే బాగుండాలి అని అనుకుంటే స్వార్థం అధ్యక్ష అందరం బాగుండాలనుకుంటేనే అది సమాజం అవుతుంది అధ్యక్ష ఇట్స్ ఇస్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అధ్యక్ష మనం తీసుకువచ్చిన ప్రతి సంస్కరణ
అమలు చేస్తా ఉన్న ప్రతి పథకం అధ్యక్ష ఈ సమాజంలో కనీసం 80 నుంచి 95% ప్రజలకు ఉపయోగపడేది అధ్యక్ష అందుకనే అధ్యక్ష తలెత్తుకుని మంచి చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పొచ్చు అధ్యక్ష ఇందుకు అనుగుణంగానే అధ్యక్ష అన్ని ఆలోచించి తర్వాత అధ్యక్ష డిసెంట్రలైజేషన్ పాలసీని ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష గ్రామ పరిపాలన నుంచి అధ్యక్ష రాష్ట్ర రాజధానుల వరకు అధ్యక్ష ఇదే మన ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇంటింటికి మనిషి మనిషికి మంచి చేయటమే మన ఎజెండాగా గత 3 సంవత్సరాల 3 నెలల కాలం ఇదే రకమైన పరిపాలన ఇచ్చాం అధ్యక్ష ఇంటింటికి అధ్యక్ష మనిషి మనిషికి న్యాయం చేసే పరిపాలనే మనం ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష అధ్యక్ష మరోసారి చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఈ ప్రాంతం అభివృద్ధికి వ్యతిరేకిని కానే కాదు అని చెప్పి మరొకసారి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష వ్యతిరేకిని కాదు కాబట్టి 3 రాజధానుల్లో ఒక రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి కూడా కోరుకున్న వ్యక్తిని అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాంతంలో అధ్యక్ష తాడికొండ మంగళగిరి ఎమ్మెల్యేలతో పాటు 2 ఉమ్మడి జిల్లాల్లో అధ్యక్ష 33 కు గాను కృష్ణా అండ్ గుంటూరు ఉమ్మడి జిల్లాలకు అధ్యక్ష 33 కు గాను మన పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది మంచి చేస్తూ పరిపాలన సాగిస్తా ఉన్నాం కాబట్టి అధ్యక్ష 2019 ఎన్నికల తర్వాత కూడా జరిగిన ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష గుంటూరు కృష్ణా జిల్లాల్లో దాదాపుగా అన్నింటా కూడా వైఎస్ఆర్సిపి స్వీప్ చేసిందని కూడా చెప్పగలుగుతున్నాను ఇది ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే కాదు అధ్యక్ష దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మంచి పరిపాలనకు ప్రజలు పట్టం కట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే రకమైన రిజల్ట్స్ కూడా వచ్చాయి అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష అధ్యక్ష మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల అధ్యక్ష రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల్లో అధ్యక్ష 86% వైఎస్ఆర్సీపీకి 8298 స్థానాలు వైసీపీకి వస్తే కేవలం టీడీపీకి 10% 960 స్థానాలు ఎంపీపీల అధ్యక్ష 637 వైఎస్ఆర్సీపీకి వస్తే అంటే 98% తెలుగుదేశం పార్టీకి కేవలం 8 అంటే 1.5% మాత్రమే జెడ్పీటీసీల అధ్యక్ష 639 వైఎస్ఆర్సీపీకి వస్తే అంటే 98% తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష కేవలం 9 అంటే 1.5% మాత్రమే జెడ్పీ చైర్మన్ అధ్యక్ష 13కి వైఎస్ఆర్సీపీకి 13కు 13 క్లీన్ స్వీప్ అధ్యక్ష 100% మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష 14 చోట్ల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్లో 14కు 14 100% క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష మున్సిపాలిటీస్ అధ్యక్ష 84 మున్సిపాలిటీస్కు 86 చోట్ల పోటీ జరిగితే 84 వైఎస్ఆర్సీపీ అంటే 98% వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష కేవలం 2 మాత్రమే తెలుగుదేశం పార్టీకి అంటే 2% అధ్యక్ష ఇలా అధ్యక్ష ప్రతి అడుగులోనూ కూడా డిసెంట్రలైజేషన్ ఒక మంత్రంగా అభివృద్ధి అన్నది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా అందించే విధంగా ట్రాన్స్పరెంట్గా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొస్తూ కరప్షన్ లేకుండా ఒక వ్యవస్థలోకి చేయగలుగుతామా ఇటువంటి పరిస్థితి ఇవ్వగలుగుతామా అని చెప్పి మేధావులు సైతం క్వశ్చన్ మార్క్ పెట్టుకునే పరిస్థితిలో లేదు చేసి చూపించగలుగుతాము అని చెప్పి దేవుడి దయతో చూపించి ఈరోజు మంచి చేయగలిగాం కాబట్టి ప్రజల చల్లని దీవెనలు మన ప్రభుత్వానికి ఈరోజు అందుతూ ఉన్నాయి ఇలానే ప్రజలు దీవించాలని ఇలానే దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ అధ్యక్ష ఈరోజు ఈ చర్చ వల్ల కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీకి ఆయనను మోస్తా ఉన్న దుష్ట చతుష్టయం ఆ ఈనాడుకు ఆ ఆంధ్రజ్యోతికి ఆ టీవీ 5కి వీళ్ళందరికీ కూడా జ్ఞానోదయం జరగాలని జ్ఞానోదయం కావాలని
తద్వారా అన్న కనీసం వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్న ఈ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రచ్చగొట్టే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది ఆపిచ్చే కార్యక్రమం చేస్తారేమో అని చెప్పి కనీసం ఆశిస్తూ మంచి జరగాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.